దొంగ 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 అని అరిచినట్టు ఉంది అనే సామెత విన్నారా? అదే సామెత అనంతపురం జిల్లాలో నిజమైంది. అనంతపురంలోని శ్రీకంఠం సెంటర్లో ఓ చోరీ జరిగింది. ఓ వ్యక్తి కళ్లలో కారం కొట్టి కాళ్లు చేతులు కట్టేసి డబ్బు దోచుకున్నారు దొంగలు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. చివరకు బాధితుండే కటకటాల్లోకి నెట్టారు. అనంతపురంలోని ఎర్రనేల కొట్టాలకు చెందిన పోతులరాజు సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్ లిమిటెడ్ కంపెనీలో ఏజెంటుగా పనిచేస్తున్నాడు. ఆ కంపెనీ కాంట్రాక్ట్ ప్రకారం నగరంలోని చోళమండలం ఫైనాన్స్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, ఎల్ఐసి లాంటి బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల నుంచి నగదును కలెక్ట్ చేసి వారి అకౌంట్ ఉన్న బ్యాంకులో డిపాజిట్ చేయడమే పోతులరాజు పని. అలాగే క్యాష్ని ఏటీఎంలలో లోడ్ చేయడం కూడా రాజు చేయాల్సిన పని. ఇలా రోజు లక్షలు అతని చేతుల్లోకి వచ్చి పోతుంటాయి. ఆ డబ్బుపై రాజు ఫ్రెండ్స్ ఖలీల్ బాషా, సయ్యద్ జబీవుల్లా కన్నుపడింది. రాజు బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీల నుంచి తీసుకెళ్లే డబ్బును చోరీ చేయాలనుకున్నారు. ఓ ప్లాన్ రెడీ చేసి అదే ప్లాన్ రాజుకు చెప్పారు. రాజు డబ్బులు తెస్తున్నప్పుడు ఖలీల్, సయ్యద్ అతనిపై దాడి చేసి డబ్బు దోచుకెళ్లాలి. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కాబట్టి ఫైనాన్స్ కంపెనీ నుంచి కూడా ఇబ్బంది ఉండదు. ఈ ప్లాన్ విన్నాక అప్పటి వరకు ఎలాంటి దురుద్దేశం లేని రాజుకు వాళ్ల మాటలు విన్నాక డబ్బుపై ఆశ పుట్టింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వాళ్ల ప్లాన్ కు ఓకే చెప్పాడు. వాళ్ల ప్లాన్ ప్రకారం అనంతపురంలోని సుభాష్ రోడ్ లో ఉన్న ఎల్ఐసి ఆఫీస్కు వెళ్లి 46 లక్షల నగదు తీసుకున్నాడు రాజు. బాషా జబీవుల్లాకు ఫోన్ చేశాడు. వారికి తెలియకుండా బోయగేరికి చెందిన తన స్నేహితుడు బొల్ల వెంకటరామారావు కూడా ఫోన్ చేసి చెప్పాడు. అతను మార్గమధ్యంలోకి రాగా వెంకటరామారావుకు 23 లక్షల నగదు ఇచ్చాడు. అందులో 3 లక్షలు ఉంచుకుని 20 లక్షలు అడిగినప్పుడు తనకు వెనక్కి ఇవ్వమని చెప్పి పోతురాజు వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలియని ఖలీల్, సయ్యద్ తమ ప్లాన్ ప్రకారం ఐడిబిఐ బ్యాంకు వద్దకు వెళ్లారు. రాజును 3rd ఫ్లోర్కి తీసుకెళ్లి కళ్లలో కారం పొడి చల్లారు. నోటికి ప్లాస్టర్ వేసి చేతులు కట్టేసి అతని దగ్గరున్న 23 లక్షల నగదును తీసుకుని పరారయ్యారు. దొంగలు తనను బంధించి డబ్బు ఎత్తుకెళ్లారంటూ రాజు ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభించాడు. వీడియో కాల్ చేసి పోలీసులకు జరిగిన విషయం చెప్పాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. కానీ ఎలాంటి క్లూ దొరకలేదు. దాంతో రాజుపై అనుమానం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మొత్తం కథ బయటపడింది. నిజానికి దోపిడీకి పక్కాగా ప్లాన్ చేశారు. అయితే కంగారులో పోతులరాజు ఒక తప్పు చేశాడు. అదే వీడియో కాల్. కాళ్ళు చేతులు కట్టేస్తే వీడియో కాల్ చేయడం ఎలా సాధ్యం? ఈ అనుమానంతోనే కూపీలాగితే మొత్తం వ్యవహారం బయటకొచ్చింది. పోతులరాజుతో పాటు ఖలీల్ బాషా, సయ్యద్ జబీవుల్లా, బొల్లం వెంకటరామారావులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 46 లక్షల 55 వేల రూపాయల నగదు రికవరీ చేశారు. 2 బైక్లు, 6 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. డబ్బుపై అత్యాశ నలుగురిని జైలు పాలు చేసింది. ఎంత హైటెక్ ప్లాన్ వేసినా పోలీసులకు దొరికిపోవడం ఖాయం. అలాంటిది ఎప్పుడో రాజనాల కాలం నాటి ప్లాన్ వేసి ముగ్గురు అడ్డంగా బుక్ అయ్యారు. డబ్బును దాచుకున్న నేరానికి వెంకటరామారావు కూడా ఇరుక్కున్నాడు.